నమస్కారం చక్కని పెద్దోళ్ళకి గాని చిన్నోళ్ళకి గాని సముద్రం పిల్లల నుండి 100 ఏళ్ల ముసలి వరకు వాయ్ అంటారు. వాయ్ అంటే దండవాయ్ ఉండొచ్చు, మూస్తవాయ్ ఉండొచ్చు, కపమాయ్ ఉండొచ్చు. వాయిలో 3 రకాలు ఉంటాయి. ఈ వాయికి చక్కని వైద్యము మన ఆదివాసి గిరిజన వైద్యంలో ఉంది. ఆ వైద్యం అనేది ఎందుకు చెప్తున్నా ఈరోజంటే అలోపతిలో ఆయుర్వేదంలో ఎంతమంది వాయికి మందులు ఇస్తున్నారు, పత్యం ఉండరు, ఏదో ఒకటి తింటారు, మళ్ళీ వాయి వేస్తుంది. ఈ ఆయుర్వేదానికి పత్యము మాటకి సత్యం. రోగం అయ్యే వరకు ఈ వాయి ఎందుకు వస్తుందంటే మోచన పిరిగి రాకుంటే వాయి వస్తుంది, రక్తం అనేది మందమైపోతే వాయి వస్తుంది, భయం అనేది ఉంటే వాయి వస్తుంది. భయం అంటే ఎవరైనా కొట్టడానికి పోయి ఉంటే, ఎవరైనా దొంగలకు పోయింటే, ఏదైనా పోయి ఉంటే, అమ్మ కొట్టింటే, నాయన కొట్టుంటే భయం నుండి వాయి వస్తుంది. గుక్కి పట్టి ఊపిరిళ్ళగా తన్నుకుంటారు. ఇది 3 రకాల వాయికి 10 ఏళ్ళ పిల్లలు 100 ఏళ్ళ ముసలి వరకు చక్కని మూలికలు చెప్తాయినండి. 1 పొడపత్ర చెట్టు ఏరు, 1 దునుగ చెట్టు వేరు, 1 కొండిసిరాకు చెట్టు ఏరు, కొండిసిరాకు చెట్టు ఏరు, 1 ఏనుగు పిల్లడి చెట్టు ఏరు. ఈ 4 ఏళ్ళు తెచ్చుకొని శుభ్రంగా నీట్గా కడిగి సన్న ముక్కలు తెచ్చి రోట్లైతే దంచి ఉసిరికాలం చేసుకొని ఆ చూర్ణంలో చక్కని ఆవు నెయ్యి కలపాలి. ఆవు నెయ్యి కలిపి గోళీలు చేసుకోవాలి. ఆ గోళీలు ఆరబెట్టుకొని పొద్దున పూట 2, సాయంత్రం 2 ఎటువంటి వాయున్న శాశ్వత నివారణ. వాయు అనేది ఒకసారి చెంచు వైద్యం వాడితే జీవితాంతం బతికినాలు వాయు రాకూడదు. ఈ మందు వాడేటప్పుడు మనము మటన్ లివర్ కానీ చికెన్ లివర్ కానీ కోడి లివర్ వాడకుండా, బుడ్డల నూనె వాడకుండా, పల్లీలు వాడకుండా చక్కగా ఈ వైద్యం వాడుకోండి. వాయు అనేది రాకుండా మనం, ఎందుకంటే వాయు ఉంటే నీళ్ళ పోయిన ఇబ్బంది, గడెం కొట్టిన ఇబ్బంది, బండి తొలకుండా పోయిన ఇబ్బంది, అన్నిటికీ ఇబ్బంది. కాబట్టి పెళ్ళిళ్ళు కూడా కావు. ఆడపిల్లలు అయితే ఇళ్ళ పక్కన చెప్తే పెళ్ళిళ్ళు సంబంధాలు కావు, మగపిల్లలు అయితే పెళ్ళిళ్ళు కావు. అన్నిటికంటే పెళ్ళిళ్ళు కాకుండా చాలా బాధ ఉంటుంది. అందుకోసం చక్కని వైద్యం అందరూ తలుచుకోవాలా, అందరూ బాగుండాల కోరికతోటి ఈ ప్రోగ్రాం చేస్తున్నాను. ఒక ఆదివాసి గిరిజన వైద్యం వాయు గురించి 100% కాదు, 1000% కాదు, 1,00,00,000 మీరు పత్యముండి చేసుకుంటే ఛాలెంజ్గా మాయమైపోతుంది. మీరు బతికినాలు వాయి రాదని మరొకసారి అందరికి డాక్టర్లకు, వైద్యులకు, అక్కలకు, చెల్లెళ్లకు, అమ్మలకంతా నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటారు. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.